वेलकम टू सुधीर एडुटेक यूट्यूब चैनल नेनु मी सुधीर सारनी रोजुलागे 10 क्वेश्चन्स ई रोजु कूडा नेनु तीसुकोच्चानु मी मुंदुकु चाला इंपार्टेंट क्वेश्चन नै ई रोजु कूडा दयचेसि एवरु कूडा मध्यलो स्किप चेयकुंडा लास्ट वरकु कंटिन्यू चेयंडि क्लास अदे विधंगा दयचेसि मीरंदरू कूडा लाइक चेयंडि एवरैना मी फ्रेंड्स उंटे मन चैनल नि वारिकि शेर चेयंडि ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని గత క్లాస్ కూడా ఖచ్చితంగా ఫాలో కండి. నేను చెప్పేది ఏంటంటే కనుక ఖచ్చితంగా నోట్స్ రాయమని చెప్తున్నా ప్రతి ఒక్కరికి కూడా. నోట్స్ రాస్తే మన కరెంట్ అఫైర్స్ అనేటువంటివి ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి. అలా కాకపోతే కనుక ఏ రోజుకి ఆ రోజు వినడము అవి మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా మీరు నోట్స్ ఖచ్చితంగా ఫాలో కండి. అదేవిధంగా ఛానల్ నుంచి 9 మంత్స్ కరెంట్ అఫైర్స్ అందుబాటులో ఉన్నాయి. 9 నెలల కరెంట్ అఫైర్స్ మీకు కావాలనుకుంటే 8186006848 అనే నెంబర్కి ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. ఆ 9 నెలల కరెంట్ అఫైర్స్ 24 గంటల లోపల మేము మీకు పీడిఎఫ్ను పంపిస్తాం. చాలా ఉపయోగపడుతుంది పీడిఎఫ్ ఫైల్ కూడా. అది ఎలా ఉంటుందంటే కనుక డే టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్ 2022 అక్టోబర్ నెల నుంచి 2023 జూన్ నెల వరకు కరెంట్ అఫైర్స్ మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట, కేవలం 100 రూపాయలకు. ఓకే, ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. నీతి ఆయోగ్ 4వ ఆరోగ్య సూచిలో టాప్లో నిలిచిన వరుస 3 రాష్ట్రాలు ఏవి? చాలా చాలా వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే నీతి ఆయోగ్ నివేదికలు మనకి ఎగ్జామ్ పేపర్లో ఖచ్చితంగా అడిగేటువంటి బిట్ అనమాట. నీతి ఆయోగ్ నివేదికల పైన బిట్టు లేకుండా ఎగ్జామ్ పేపర్ అనేటువంటిది మనకి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా నీతి ఆయోగ్ నివేదికలు మనం నోట్ చేసుకోవాలి. ఇది ఆరోగ్య సూచి అనమాట, ఆరోగ్య సూచి, హెల్త్ రిపోర్ట్ అనమాట. ఇది 4వ ఆరోగ్య సూచి, అంటే నీతి ఆయోగ్ విడుదల చేసేది ఈ ఏడాది 4వదనమాట. కాబట్టి దీనికి సంబంధించి చూస్తే కనుక టాప్ ప్లేస్లో ఉన్న రాష్ట్రాలు ఓవరాల్గా తీసుకున్నప్పుడు 19 పెద్ద రాష్ట్రాలు, 9 చిన్న రాష్ట్రాలు. 9 చిన్న రాష్ట్రాలకు సంబంధించి నివేదిక విడుదల చేయడం జరిగిందనమాట. పెద్ద రాష్ట్రాల్లో టాప్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటి అంటే కనుక ఫస్ట్ కేరళ, 2 తమిళనాడు, 3 తెలంగాణ. ఫస్ట్ ఆప్షన్ చూడండి ఆన్సరు, కేరళ, తమిళనాడు, తెలంగాణ. తెలంగాణ స్థానం 3వ స్థానం అనమాట. ఓకేనా, ఆరోగ్య సూచి పరంగా తెలంగాణ 3వ స్థానంలో ఉంది. ఫస్ట్ కేరళ, సెకండ్ తమిళనాడు, థర్డ్ తెలంగాణ. ఇక పెద్ద రాష్ట్రాల పరంగా దిగువ నుంచి చూస్తే కనుక అది తక్కువగా ఆరోగ్య సూచి ఉన్నటువంటి రాష్ట్రాలు చూస్తే వరుసగా అన్నిటికంటే తక్కువ బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్. 19వ స్థానంలో బీహార్, 18వ స్థానంలో ఉత్తరప్రదేశ్, 17వ స్థానంలో మధ్యప్రదేశ్, 19, 18, 17. చిన్న రాష్ట్రాల విషయానికి వస్తే చిన్న రాష్ట్రాల్లో అత్యుత్తమమైన ర్యాంకు త్రిపుర. త్రిపుర రాష్ట్రం అత్యుత్తమంగా ఉందన్నమాట ఆరోగ్య సూచిలో. త్రిపుర తర్వాత చిన్న రాష్ట్రంలో 2వ రాష్ట్రం సిక్కిం, 3వ రాష్ట్రం గోవా. త్రిపుర, సిక్కిం, గోవా గుర్తుపెట్టుకోవాలి. చిన్న రాష్ట్రాల పరంగా అడిగితే చిన్న రాష్ట్రాలు ఆన్సర్ చేసుకోవాలి, పెద్ద రాష్ట్రాల పరంగా అడిగితే పెద్ద రాష్ట్రాలు ఆన్సర్ చేసుకోవాలి. త్రిపుర, సిక్కిం, గోవా చిన్న రాష్ట్రాల్లో అతి తక్కువ ఆరోగ్య సూచి కలిగిన రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్. అరుణాచల్ ప్రదేశ్ అన్నిటికంటే తక్కువ ఉందన్నమాట. దాని తర్వాత నాగాలాండ్, మణిపూర్ మనం చూడొచ్చు. ఇవి మనకు ఆరోగ్య సూచి 4వ ఆరోగ్య సూచి నీతి ఆయోగ్ సంబంధించి. నీతి ఆయోగ్ ప్రస్తుత చైర్మన్ ఎవరు? నీతి ఆయోగ్ ప్రస్తుత వైస్ చైర్మన్ ఎవరు? నీతి ఆయోగ్ ప్రస్తుత సీఈఓ ఎవరు? నీతి ఆయోగ్ పూర్తి పేరేంటి? నీతి ఆయోగ్ దేని స్థానంలో ఏర్పడింది? నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పడింది? నీతి ఆయోగ్ ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం ఏర్పడింది? ఇవన్నీ కూడా నాకు మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. నీతి ఆయోగ్ గురించి మీకు తెలిసిన విషయాలు అందరూ కూడా షేర్ చేయండి. ఓకే, చూద్దాం. ఎందుకంటే నీతి ఆయోగ్ గురించి నేనే చెప్తూ ఉన్నా, ఎప్పుడైనా సరే మీరు చెప్పాలి ఆన్సర్స్. కాబట్టి నీతి ఆయోగ్ సంబంధించిన విషయాలు, ఎప్పుడు ఏర్పడింది, దేని స్థానంలో ఏర్పడింది, ఏ చట్టం ప్రకారం ఏర్పడింది, అది ఎటువంటి సంస్థ, అందులో చైర్మన్ ఎవరు, వైస్ చైర్మన్ ఎవరు, సీఈఓ ఎవరు, ఇవన్నీ కూడా మీరు నాకు మీ సమాధానాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఏ దేశ శాస్త్రవేత్తలు తెగిన తలను అరుదైన చికిత్స చేసి అతికించారు? ఏ దేశ శాస్త్రవేత్తలకు ఈ క్రెడిట్ దక్కిందంటే కనుక ఇజ్రాయిల్ దేశ శాస్త్రవేత్తలు. ఆన్సర్, ఇజ్రాయిల్. ఇజ్రాయిల్ దేశంలో జరిగినటువంటి అత్యంత అరుదైన శస్త్రచికిత్స అనమాట ఇది. ఓకేనా, అది ఏంటి అనేది మనం తెలుసుకుంటే కనుక ఒక బాలుడు సైకిల్ మీద వెళ్తూ ఉంటే ఓకేనా ఆ బాలుడిని కారు వచ్చి గుద్దేయడం జరిగింది. ఆ కారు గుద్దేయడం చేత ఆ బాలుడి యొక్క తల వేరైందనమాట.
అంటే వెన్నుపూస ఉంటుంది కదా తలకి, ఆ తలకి నుంచి ఆ మెడ నుంచి వేరైంది అన్నమాట తల. ఇక అక్కడ దగ్గరలో ఉన్నటువంటి హదసా మెడికల్ సెంటర్కు ఆ బాలుడిని తరలించారు విమానంలో. హదసా మెడికల్ సెంటర్, హదసా మెడికల్ సెంటర్కు వెళ్తే కనుక వాళ్ళు ఆ డాక్టర్లు 50% ఛాన్సెస్ మాత్రమే ఉంటాయని చెప్పడం జరిగింది. అయినా సరే శస్త్రచికిత్స చేయడము, ఆ శస్త్రచికిత్స సక్సెస్ కావడం జరిగిందనమాట. ఆ బాలుడి తలను ఆ మెడకి అతికించడం జరిగింది. అది యాక్చువల్గా జూన్ నెలలో జరిగిన సంఘటన, ఆ డాక్టర్లు జూలై నెలలో మనకు వెల్లడించడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోవాలి ఏ దేశంలో జరిగింది, అత్యంత అరుదైన శస్త్రచికిత్స. తల వేరైతే తలను అతికించడం ఎంత గొప్పనో మనం ఆలోచించాలి. ఓకేనా? ఏ దేశంలో? ఇజ్రాయెల్. ఆ బాలుడి పేరు సులేమాన్ హసన్. ఆ బాలుడి పేరు సులేమాన్ హసన్. ఆ డాక్టర్ పేరు ఓకేనా ఒహద్ ఇవాన్. ఒహద్ ఇవాన్ డాక్టర్ పేరేమో ఇవాన్ అన్నమాట. ఇవాన్, ఒహద్ ఇవాన్. బాలుడి పేరు సులేమాన్ హసన్. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. ఆ మెడికల్ సెంటర్ అంటే వైద్యం అందించినటువంటి ఇజ్రాయెల్ దేశంలోని మెడికల్ సెంటర్ ఏదంటే కనుక ఓకేనా హదసా మెడికల్ సెంటర్. ఇవి గుర్తుంచుకోండి. ఇజ్రాయెల్ దేశ రాజధాని జెరూసలేం. ఇజ్రాయెల్ దేశ భాష హిబ్రూ. ఇజ్రాయెల్ కరెన్సీ న్యూ షెకిల్. ఇజ్రాయెల్ దేశ అధ్యక్షుడు ఐజాక్. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు. గుర్తుంచుకోవాలి. దయచేసి మీరందరూ కూడా క్లాస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు దయచేసి మన ఛానల్ని షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ ఇక చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, దయచేసి ఒక్క లైక్ మీ నుంచి నేను ఆశిస్తూ ఉన్నా. ఓకే, థర్డ్ క్వశ్చన్, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి యూపీఏ స్థానంలో దేన్ని ఏర్పాటు చేశారు? చాలా ఇంపార్టెంట్, యూపీఏ, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలియన్స్. యూపీఏ అంటే యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలియన్స్ అన్నమాట. ఈ యూపీఏ స్థానంలో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటిదే ఇండియా, INDIA, ఇండియా. చూడండి, ఇండియా గురించి మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. 2023 జూలై 17, 18 రెండు తేదీల్లో యునైటెడ్ వీ స్టాండ్ పేరుతో కాంగ్రెస్ నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఓకేనా అంటే ఎన్డీఏ కూటమిని తిప్పికొట్టడానికి, భారతీయ జనతా పార్టీని తిప్పికొట్టడానికి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఐక్యంగా ఒక సమావేశం ఏర్పాటయ్యాయన్నమాట. దేని నేతృత్వంలో? కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో. ఎవరి అధ్యక్షతన అంటే కనుక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన. కాంగ్రెస్ పార్టీ యొక్క చైర్మన్ అన్నమాట మల్లికార్జున ఖర్గే, ఆయన అధ్యక్షతన ఈ సమావేశం ఎక్కడ జరిగిందంటే కనుక బెంగళూరులో జరిగిందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఎప్పుడు? జూలై 17, 18 రెండు తేదీల్లో. ఏ పేరుతో? యునైటెడ్ వీ స్టాండ్ పేరుతో నేతృత్వం వహించింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కలవడం జరిగింది. ఎవరు అధ్యక్షుడు అంటే మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన. 26 ప్రతిపక్ష పార్టీలు పాల్గొన్నాయి. 26 ప్రతిపక్ష పార్టీలు పాల్గొన్నాయన్నమాట ఇండియా కూటమిలో. ఈ 26 ప్రతిపక్ష పార్టీలు 11 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు. 11 రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలు అన్నమాట 26 ప్రతిపక్ష పార్టీలు. ఇవన్నీ కూడా ఒక తాటిపైకి రావడం జరిగింది. యూపీఏ స్థానంలో ఇండియా అని పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఇండియా. ఇండియాలో ఐ అంటే ఇండియా, ఎన్ అంటే నేషనల్, డి అంటే డెవలప్మెంట్, ఐ అంటే ఇంక్లూజివ్, ఏ అంటే అలియన్స్. గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియా, ఐ ఇండియన్, ఎన్ నేషనల్, డి డెవలప్మెంట్, ఐ ఇంక్లూజివ్, ఏ అలయన్స్. అలయన్స్ అంటే కూటమి. పూర్తిగా మనం చూస్తే దీని పూర్తి పేరు ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్. ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇండియా అనే పేరు పెట్టడం జరిగిందనమాట వీరందరూ కలిసి. ఓకేనా? రైట్. నెక్స్ట్ 4th క్వశ్చన్, తాజాగా ఏ విమానాశ్రయంలో 66 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయినది? చాలా ఇంపార్టెంట్,
టెంపరేచర్కి సంబంధించి కూడా మనకి ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. జాగ్రఫీ రిలేటెడ్గా, జాగ్రఫీ రిలేటెడ్గా ఇది కరెంట్ అఫైర్ బిట్ అనమాట. 66 డిగ్రీల ఉష్ణోగ్రత ఏ దేశ విమానాశ్రయంలో అంటే ఇరాన్ దేశ విమానాశ్రయం. ఇరాన్ దేశంలో ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం అనమాట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఓకేనా, గల్ఫ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. పర్షియా గల్ఫ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో 66.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందంట. సాధారణ వేడి కంటే ఇది చాలా ఎక్కువ అనమాట. సాధారణ టెంపరేచర్ కంటే ఇది చాలా ఎక్కువ, 66 డిగ్రీలు అంటే కనుక. ఓకేనా, అంత ఉష్ణోగ్రత నమోదైందంట ఇరాన్ దేశ విమానాశ్రయం అయినటువంటి పర్షియన్ గల్ఫ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో. పర్షియా అంటేనే ఇరాన్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. చూడండి ఇక్కడ ఫోటోలు, 66 డిగ్రీలు వేడి నమోదు, పిట్టల్లా రాలిపోతున్నారు, రాలిపోవడం ఖాయం. సహజంగా 66 డిగ్రీలు అంటే కనుక మానవునితో పాటు ఏ జీవులు కూడా తట్టుకోలేని పరిస్థితి అనమాట. అంత వేడి ఉంటుందన్నమాట. ఓకేనా, అట్లా గుర్తుపెట్టుకోవాలి, చాలా వెరీ ఇంపార్టెంట్ ఈ బిట్టు. ఓకేనా, ఇరాన్ దేశ రాజధాని టెహ్రాన్. ఇరాన్ దేశ కరెన్సీ రియాల్. ఇరాన్ దేశ భాష వచ్చేసి మనకి ఓకేనా పర్షియా అనమాట, పర్షియన్ భాష. ఇరాన్ దేశంలో ప్రెసిడెంట్ ఉంటాడు, ఆ ప్రెసిడెంట్ ఎవరు ఇప్పుడు అంటే ఇబ్రహీం రైసీ, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఎల్ఐసి నూతన ఎండీగా ఎవరు నియమితులయ్యారు? ఎల్ఐసి నూతన ఎండీగా నియమితులైన వాడు, సెకండ్ ఆప్షన్ సత్పాల్ బాను. చూడండి, ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, జీవిత బీమా సంస్థ అంటాం. ఓకేనా, ఈ ఎల్ఐసి 1956 సెప్టెంబర్ 1 ఏర్పడిన సంవత్సరం 1956 సెప్టెంబర్ 1. ఇది ప్రధాన కార్యాలయం ముంబై. ఎల్ఐసి ప్రస్తుత చైర్మన్ ఎవరంటే కనుక సిద్ధార్థ మొహంతి. ఫస్ట్ ఆప్షన్లో ఉన్నటువంటి సిద్ధార్థ మొహంతి ఆయనే ప్రస్తుతం ఎల్ఐసి చైర్మన్ అనమాట, సిద్ధార్థ మొహంతి. సెకండ్ ఆప్షన్లో ఉన్న సత్పాల్ బాను ఎల్ఐసి నూతన ఎండీగా నియామకం. థర్డ్ ఆప్షన్లో ఉన్నటువంటి మనోజ్ యాదవ్, లాస్ట్లో నేను చెప్పాను మనోజ్ యాదవ్ అనేటువంటి పర్సన్, ఆర్పిఎఫ్ రైల్వే పోలీస్ ఫోర్స్ నూతన డైరెక్టర్ జనరల్గా నియామకం. ఎవరు? మనోజ్ యాదవ్. రాజీవ్ సింగ్, ఇటీవలనే మణిపూర్లో అల్లర్లు జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం, జాతీయంగా ఉన్న అంశం ఇది, మణిపూర్ అల్లర్లు అనేటువంటి అంశం అనమాట. ఆ మణిపూర్ నూతన డీజీపీగా నియమించబడ్డాడు ఎవరంటే కనుక రాజీవ్ సింగ్. మణిపూర్ నూతన డీజీపీ రాజీవ్ సింగ్. మనోజ్ యాదవ్ ఆర్పిఎఫ్ నూతన డైరెక్టర్ జనరల్. సత్పాల్ బాను ఎల్ఐసి ఓకేనా నూతన ఎండి, మేనేజింగ్ డైరెక్టర్ అనమాట. సిద్ధార్థ మొహంతి ఎల్ఐసి చైర్మన్. ఇతను కూడా ఈ సంవత్సరమే వచ్చాడు, సిద్ధార్థ మొహంతి కూడా ఎల్ఐసి చైర్మన్గా. ఓకేనా, నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా మనం ఇటీవలనే చెప్పుకున్నాం, తెలంగాణ రాష్ట్ర నూతన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఓకేనా నియామకం అనేటువంటిది సిఫారసు చేయడం జరిగింది అని. డివై చంద్రచూడ్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి డివై చంద్రచూడ్ నేతృత్వంలో సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరిని అంటే కనుక అలోక్ ఆరాధేని ఒకనా కొలీజియం సిఫారసు చేసిందని చెప్పుకున్నాం. ఇప్పుడు దానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడం జరిగింది. ఎవరు ఆమోదముద్ర వేశారు? రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడం చేత అది కన్ఫామ్ అయిపోయిందనమాట. ఇకపోతే దాన్ని ఎవరు వెల్లడించారంటే కేంద్ర న్యాయశాఖ మంత్రి లా మినిస్టర్ అయినటువంటి అర్జున్ రామ్ మేఘవాల్. ఇప్పుడు కొత్తగా వచ్చాడు ఇటీవల న్యాయశాఖ మంత్రి కేంద్రంలో, ఆయన ఎవరంటే అర్జున్ రామ్ మేఘవాల్. గుర్తుంచుకోవాలి. చూడండి, ఫస్ట్ ఆప్షన్ అలోక్ ఆరాధే తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా నియామకం. ఉజ్జల్ భుయాన్ అనేటువంటి వ్యక్తి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి అనమాట. ఈయన ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందడం జరిగింది. ఎవరు? ఉజ్జల్ భుయాన్. ఎస్వి భట్టి, తను కేరళ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండేవాడు ఎస్వి భట్టి, ఆయన ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందాడు, ఇటీవలనే ప్రమాణ స్వీకారం చేశాడనమాట, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అర్జున్ రామ్ మేఘవాల్ ఎవరంటే కనుక కేంద్ర న్యాయశాఖ మంత్రి. 4 ఆప్షన్స్లో 4 వ్యక్తులు ఉన్నారు, వాళ్ళని ఎవరైనా తెలుసుకోవాలి, అవి నోట్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 7th క్వశ్చన్,
బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ పాయింట్ ఆఫ్ లైట్ అవార్డు 2023 పొందిన భారత సంతతి బాలికెవరు? ఇది ఒక అవార్డు అన్నమాట. అవార్డు పేరు బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ పాయింట్ ఆఫ్ లైట్ అవార్డు 2023 పొందిన భారత సంతతి బాలిక. అంటే మన భారతీయులకు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. వేరే దేశాల్లో ఇచ్చే అవార్డును మన భారత సంతతి చెందినటువంటి వారు గొప్పగా పొందుతూ ఉంటారు, వాటిని చూసుకోవాలి. ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి మోక్షారాయ్. చూడండి, ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నటువంటి బాలిక ప్రశంసా పత్రం పొందుతూ ఉంది. చూడండి, వినా మోక్షారాయ్ అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఏంటి మోక్షారాయ్, దేనికి గుర్తింపుగా ఆమెకి అవార్డు దక్కింది? ప్రైమ్ మినిస్టర్ ఓకేనా పాయింట్ ఆఫ్ లైట్ అవార్డు అంటే కనుక మైక్రో ప్లాస్టిక్ కాలుష్య నివారణకి ఆమె చేస్తున్నటువంటి కృషి అన్నమాట, ఆ బాలిక చేస్తున్న కృషి. ఇప్పుడు ఆ బాలిక వయసు కేవలం 7 సంవత్సరాలు మాత్రమే, కానీ 3 సంవత్సరాల నుంచే మైక్రో ప్లాస్టిక్ కాలుష్య నివారణ కోసం పాటుపడుతూ ఉందంట. మైక్రో ప్లాస్టిక్ కాలుష్య నివారణకు తన 3 సంవత్సరాల వయసులోనే తాను ఓకేనా అప్పటి నుంచి పోరాడుతూ ఉంది. ఇప్పుడు తన వయసు 7 సంవత్సరాలు. ఐక్యరాజ్యసమితి చొరవ అన్నమాట ఇది. మనందరూ తెలిసి ఐక్యరాజ్యసమితి సంబంధించి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అనేటువంటివి ఉంటాయి. ఆ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగమే ఈ కాలుష్య నివారణ కూడా. కాబట్టి ఐక్యరాజ్యసమితి కాలుష్య నివారణకి ఒకనే ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల చొరవకి పాటుపడుతూ ఉందన్నమాట ఈ బాలిక. దానికోసం ఈ అవార్డు అందజేయడం జరిగిందనమాట, గుర్తుంచుకోవాలి. అంతేకాదు సస్టైనబుల్ అడ్వకేట్గా కూడా గుర్తింపు పొందింది. సస్టైనబుల్ సుస్థిరాభివృద్ధి అడ్వకేట్గా అతి పిన్న వయసులో సస్టైనబుల్ అడ్వకేట్గా గుర్తింపు పొందిన బాలిక కూడా ఈ మోక్షారాయ అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇకనా మీరు చెప్పండి, యునోకు సంబంధించి ఎన్ని సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అనేటువంటివి ఉన్నాయి, మీరు ఆన్సర్ చేయండి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఎన్ని, యుఎన్ఓ సాధించాల్సినటువంటి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఎన్ని అనేది మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. కాకపోతే బ్రిటన్ దేశ రాజధాని లండన్, బ్రిటన్ దేశ కరెన్సీ పౌండ్, బ్రిటన్ భాష ఇంగ్లీష్, బ్రిటన్ రాజు చార్లెస్ 3, బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్. క్వశ్చన్, ప్రతిష్టాత్మక దాశరథి కృష్ణమాచార్య పురస్కారం 2023 అందుకున్నది ఎవరు? దాశరథి కృష్ణమాచార్య పురస్కారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా దాశరథి కృష్ణమాచార్యుల జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించి నగదు బహుమతి కూడా ఉంది. అది ఎంత అంటే కనుక 1,00,000, 1,116 1,00,000, 1,116 నగదు ఇవ్వడం జరుగుతుంది. ఒక ప్రశంసా పత్రము జ్ఞాపకను అందజేయడం జరుగుతుందన్నమాట. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది దీన్ని. ఈ ఏడాది ఎవరికి ప్రకటించడం జరిగిందంటే కనుక ఆన్సర్ నటేశ్వర శర్మ. సెకండ్ ఆప్షన్లో నటేశ్వర శర్మ ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి నటేశ్వర శర్మ. ఆయనకు ఈ ఏడాది దాశరథి కృష్ణమాచార్య సాయి పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. నటేశ్వర శర్మ అనేటువంటి వ్యక్తి గొప్ప అష్టవధాని, గొప్ప రచయిత మరియు సంస్కృతాంధ్ర రచయిత అన్నమాట. గొప్ప అష్టవధాని అంటే ఆయన గొప్ప రచయిత కూడా, గొప్ప సంస్కృతాంధ్ర రచయిత అన్నమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి ఎవరంటే కనుక నటేశ్వర శర్మ. ఇటీవల మనం చూసాం చాలా వెరీ ఇంపార్టెంట్గా సి నారాయణ రెడ్డి సాహిత్య పురస్కారం, సినారే పురస్కారం అని మనం చెప్పుకున్నాం. సి నారాయణ రెడ్డి సాహిత్య పురస్కారాన్ని ఎవరికి అందించారంటే కనుక సుద్దాల అశోక్ తేజ. అదే ఫస్ట్ ఆప్షన్లో సుద్దాల అశోక్ తేజ ఉన్నాడు, ఆయన ఇటీవలనే సినారే పురస్కారం పొందాడు. సెకండ్ ఆప్షన్ నటేశ్వర శర్మ, ఆయన వచ్చి దాశరథి కృష్ణమాచార్య పురస్కారం. సుశీల, ఇటీవల సుశీలకు వచ్చిన గొప్ప పురస్కారం, జాతీయ పురస్కారాన్ని తెలంగాణ వ్యక్తి ఈమె ఓకేనా, ఆ తెలంగాణ పర్సన్ అయినటువంటి ఒక నర్స్ అన్నమాట, ఆ నర్సుకు ఇవ్వడం జరిగింది. అది ఏ అవార్డు అనేది మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఒక నర్సు ఓకేనా సుశీలకు ఇచ్చిన అవార్డు ఏంటి అనేది నాకు మీరు సమాధానాన్ని తెలియజేయండి. ఫోర్త్ ఆప్షన్ చదువుల బాబు, తక్కడశిల జాని, వీళ్ళిద్దరి గురించి కూడా మనం చెప్పుకున్నాం గత కరెంట్ అఫైర్స్లో. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రచయితలు వీళ్ళిద్దరూ.
ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు రచయితలు అన్నమాట. వీరు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం ఒకరికి, కేంద్ర సాహిత్య అకాడమీ బాల పురస్కారం ఒకరికి వచ్చింది. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం తక్కడశిల జాని, కేంద్ర సాహిత్య అకాడమీ బాలల పురస్కారం చదువుల బాబు. చదువుల బాబు, తక్కడశిల జాని, వీరిద్దరూ కడపకు చెందినటువంటి వాళ్ళు అన్నమాట. ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాకు చెందిన వాళ్ళు. వీరిద్దరికి వచ్చిన పురస్కారాలు వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు కాబట్టి. ఈ తక్కడశిల జాని రాసినటువంటి పుస్తకం వివేచని, వివేచని చెప్పుకున్నాం, ఇది కూడా పుస్తకం పేరు మనం. చదువుల బాబు రాసింది వజ్రాల వాన. చదువుల బాబు వజ్రాల వాన, ఆ పుస్తకాలు కూడా గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ 5 అవార్డులు చెప్పాను నేను, ఓకేనా? ఒకటి మాత్రం మీకు మిమ్మల్ని అడగడం జరిగింది, సమాధానం మీరే చెప్పాలి, ఓకేనా? సుశీలాకి ఏ అవార్డు వచ్చిందనేది, ఇవి నోట్ చేసుకోండి అన్నీ కూడా ఒక చోట. 9th క్వశ్చన్, 500 మ్యాచ్లలో అత్యధిక సెంచరీలు చేసిన, సచిన్ రికార్డును చెరిపివేసిన ప్లేయర్ ఎవరు? 500 మ్యాచ్లు అత్యధిక సెంచరీలు చేసిన రికార్డ్, సచిన్ పేరు మీదుగా ఉండేది, ఆ సచిన్ పేరు మీదుగా ఉన్న రికార్డును చెరిపేసినటువంటి ఇంటర్నేషనల్ ప్లేయర్ ఎవరంటే కనుక విరాట్ కోహ్లీ. ఈ 500 మ్యాచ్లో ఆయన సెంచరీ చేయడం వల్ల 76 సెంచరీలు చేశాడనమాట. 76 సెంచరీలు సచిన్ టెండూల్కర్వి, 75 సెంచరీలు ఉండేటివి. విరాట్ కోహ్లీ కూడా 75 సెంచరీలు ఉండేటివి. ఇప్పుడు 500 మ్యాచ్లో సెంచరీ చేయడం వల్ల 76వ సెంచరీ నమోదు చేసి సచిన్ పేరు మీదుగా ఉన్న రికార్డును చెరిపివేశాడు ఎవరంటే కనుక మన విరాట్ కోహ్లీ. గుర్తుంచుకోవాలి, 500 అంతర్జాతీయ మ్యాచ్లు 76 సెంచరీలు ఎవరిటి? విరాట్ కోహ్లీటి. అదే 500 అంతర్జాతీయ మ్యాచ్లు 75 సెంచరీలు ఎవరిటి? సచిన్ టెండూల్కర్టి. అంటే సచిన్ టెండూల్కర్ ఇప్పుడు 2వ స్థానంలోకి వెళ్ళడం జరిగింది, తొలి స్థానంలో ఇప్పుడు విరాట్ కోహ్లీ నిలవడం జరిగిందనమాట, గుర్తుపెట్టుకోవాలి. అంటే 499వ మ్యాచ్ నాటికి ఇద్దరివి కూడా 75 సెంచరీలు ఉండేటనమాట. సచిన్ టెండూల్కర్ 500వ మ్యాచ్లో సెంచరీ చేయలేదు, విరాట్ కోహ్లీ 500వ మ్యాచ్లో సెంచరీ చేయడం వల్ల 76 సెంచరీలు అయ్యాయనమాట ఆయనది. కాబట్టి గుర్తుంచుకోవాలి, థర్డ్ ప్లేస్లో కలిసి ఉన్నాడు 68 సెంచరీలతో, ఫోర్త్ ప్లేస్లో రికీ పాంటింగ్ ఉన్నాడనమాట. 500 మ్యాచ్లకు సంబంధించి ఎక్కువ సెంచరీలు చేసినటువంటి వరుస 4 ప్లేయర్లు మనం చూస్తే కనుక ఫస్ట్ విరాట్ కోహ్లీ, సెకండ్ సచిన్ టెండూల్కర్, థర్డ్ కలీస్, ఫోర్త్ రికీ పాంటింగ్ ఆస్ట్రేలియా ప్లేయర్, ఓకేనా? కలీస్ వచ్చేసి మనందరికీ తెలుసు, కలీస్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా. ఈ విరాట్ కోహ్లీ ఈ 500వ మ్యాచ్లో సెంచరీ చేశాడనమాట. దీనికి సంబంధించి మనం చూస్తే కనుక ఆయన, ఓకేనా, ఇది వెస్టిండీస్కు ఇండియాకు మధ్య జరుగుతున్నటువంటి టెస్ట్ అనమాట. వెస్టిండీస్కు ఇండియాకు మధ్య జరిగే టెస్టు ఎక్కడ జరుగుతుందంటే వెస్టిండీస్లోని, ఓకేనా, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా 2వ టెస్ట్ మ్యాచ్లో ఈ రికార్డును నమోదు చేయడం జరిగింది, ఓకేనా? 2వ టెస్ట్ మ్యాచ్లో ఈ రికార్డును నమోదు చేయడం జరిగింది ఎవరంటే కనుక విరాట్ కోహ్లీ. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ఐసీసీ వరల్డ్ కప్ 2023కు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? షారుఖ్ ఖాన్. మనందరికీ తెలుసు షారుఖ్ ఖాన్ ఇటీవలనే జవాన్ సినిమా అనేటువంటిది రిలీజ్ కావాల్సి ఉందన్నమాట. ఆ జవాన్ సినిమా హీరో అయినటువంటి షారుఖ్ ఖాన్ని ఈ ఏడాది మన దేశంలో జరగబోయే ఐసీసీ వరల్డ్ కప్ 2023 బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగిందనమాట, గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. ఐసీసీ ఈ సంవత్సరం మన భారతదేశంలోనే జరుగుతూ ఉంది, ఇది 13వ ఎడిషన్. ఎక్కడ జరుగుతూ ఉంది ఇది? మన ఇండియాలో. 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు, జరగనుందనమాట. మొత్తం ఇంతవరకు 12 ఎడిషన్స్ కంప్లీట్ అయిపోయాయి. లాస్ట్ ఎడిషన్ చూసినప్పుడు మనం, అప్పుడు ఇంగ్లాండ్ గెలిచింది 2019లో, అంటే డిఫెండింగ్ ఛాంపియన్ ఏదంటే ఇంగ్లాండ్ అనమాట. 2019లో మొట్టమొదటిసారిగా క్రికెట్ వరల్డ్ కప్ పోటీలు ఎప్పుడు జరిగాయి? 1975లో తొలి విజేత వెస్టిండీస్, మళ్ళీ 1979లో 2వ ప్రపంచకప్ విజేత మళ్ళీ వెస్టిండీసే, 3వ ప్రపంచకప్ విజేత 1983లో ఇండియా అనమాట. 1975లో వెస్టిండీస్, 1979లో వెస్టిండీస్, 1983లో ఇండియా. మొత్తం
12 ఎడిషన్స్ అయిపోయినాయి అన్నమాట. అందులో ఎక్కువ సార్లు గెలిచింది వచ్చేసి ఆస్ట్రేలియా 5 సార్లు, వెస్టిండీస్ 2 సార్లు, ఇండియా 2 సార్లు, ఇంగ్లాండ్ 1సారి, పాకిస్తాన్ 1సారి, శ్రీలంక 1సారి. ఇట్లా 12 ఎడిషన్స్లో ఎవరెవరు ఎప్పుడెప్పుడు గెలిచారు అనేది మనం చూసుకోవాలి. ఖచ్చితంగా ఎవరెవరు ఎన్నిసార్లు గెలిచారనేది కూడా చూసుకోవాలి. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. ఈ ఏడాది మనం ఒకసారి దానిపైన ఫాలో కావచ్చు. అక్టోబర్లో జరుగుతుంది, నవంబర్లో ఎండ్ అయిపోతుంది అన్నమాట మన భారతదేశానికి సంబంధించిన ఈవెంట్లో భాగంగా ఈసారి. ఇవి వాళ్ళ కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. కాకపోతే మీరు ఎవరైనా ఎగ్జామ్స్ రాయాలనుకుంటే కనుక జనరల్ స్టడీకి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎగ్జామ్స్ కావచ్చు, తెలంగాణకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఎగ్జామ్స్ కావచ్చు, అంటే జనరల్ స్టడీస్ వేటికైనా కీలకం అన్నమాట. హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, బయాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఇట్లాంటి సబ్జెక్టులు అన్నీ కూడా మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. మీకు అతి తక్కువ అమౌంట్లోనే మేము ఎగ్జామ్స్ అనేటువంటివి ఓకేనా అప్ టు ఎగ్జామ్ వరకు మీకు అందించడం జరుగుతుంది అన్నమాట. మీరు ఎవరైనా అవి రాయాలనుకుంటే మీరు 8186006848 అనే నెంబర్కి కాల్ చేసి ఆ ఎగ్జామ్ వివరాలు కనుక్కొని మీకు నచ్చితే కనుక ఎగ్జామ్ గ్రూప్లో యాడ్ అయ్యి రోజు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఇవి ఫ్రెండ్స్, థ్యాంక్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం.